మన రాష్ట్రంలో మన కర్మకొద్ది ఒక yellow media అంటే ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 మన కర్మకొద్ది ఉన్నాయి వాళ్ళ ఒక వైపున ఇదే మాదిరిగా వీళ్ళను కొమ్ము కాస్తూ ఒక తెలుగుదేశం పార్టీ అనే ఒక ఒక అన్యాయమైన పార్టీ కూడా ఒక ఒకటి ఉండడం వాళ్ళ ఒక వైపున వీరంతా కూడా రాష్ట్రంలో ఇంత మంచి జరగడం అవసరం ఈ జరగడం కోసం అని చెప్పి దీని అభివృద్ధిని నిలబెట్టడం కోసం అని చెప్పి ప్రజలను కాపాడుకునేందుకు అపోసొప్పు చేసే కార్యక్రమం కూడా చేస్తే దానిని కూడా వక్రీకరించి పెడదోవన వక్రీకరించి దాన్ని కూడా నెగటివ్ లైన్ లైట్ లో నెగటివ్ లైట్ లో చూపించే అద్వానమైన పరిస్థితులు మన రాష్ట్రంలో మాత్రమే ఇవాల కనిపిస్తా ఉన్నాయి పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి అనే ఒక సామెత నేను గట్టిగా నమ్ముతాను కాబట్టి వీళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు ఏ రకమైన డిమోటివేషన్ కార్యక్రమాలు చేసినా కూడా దేవుడి దయతో మంచి చేయాలనుకున్నాం మంచి ఖచ్చితంగా దేవుడి దయతో చేస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన రాష్ట్రంలోని పరిశ్రమ దాని మీద ఆధారపడిన కుటుంబాలకు మరింత దన్నుగా నిలుస్తూ ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్న ఎంఎస్ఎంఈలు టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్ కు వీళ్ళందరికీ కూడా ఊతమిస్తూ ఈ రోజు 1124 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఈ రోజు విడుదల చేస్తా ఉన్నాం ఈ 1124 కోట్ల కోట్ల ప్రోత్సాహకాలు అర్హత పొందిన ఎంఎస్ఎంఈలకు నేరుగా దాదాపుగా 450 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ కంపెనీల అకౌంట్లలోకి నేరుగా పోతాయి టెక్స్టైల్స్ మిల్స్ కు నేరుగా వారి ఖాతాల్లోకి మరో 230 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు బటన్ నొక్కిన వెంటనే అవి కూడా వాళ్ళ అకౌంట్లలోకి పోతాయి టెక్స్టైల్ మిల్లులకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయలు పవర్ కాస్ట్ రీయింబర్స్మెంట్ ను వారు భవిష్యత్తులో కట్టబోయే కరెంటు బిల్లుల రూపంలో వాళ్ళకు రిబేట్ ఇచ్చి కరెంటు సప్లై చేసే కార్యక్రమానికి కూడా ఇన్నోవేటివ్ గా మోడిఫికేషన్ చేస్తూ కష్టకాలంలో ఉన్నా కూడా వాళ్ళకి మంచి జరిగించాలి అనే తపనతో కూడా ఈ కార్యక్రమాలు ఇన్నోవేటివ్ గా చేస్తా ఉన్నాం ఇలా ప్రతి అడుగులోనూ కూడా నిజాయితీగాను చిత్తశుద్ధితోనూ బాబు హయాంలో పెట్టిన బకాయిల్ని సైతం పరిష్కరిస్తూ వాటికి కూడా ఒక పరిష్కారం చూపుతూ తద్వారా పరిశ్రమలకు తద్వారా పరిశ్రమలు స్థాపించడమే స్థాపించిన వారికే కాకుండా అక్కడ పనిచేస్తా ఉన్న కార్మికులకు కూడా మంచి జరగాలి అని చెప్పి ఈ కోవిడ్ కష్ట సమయంలో కూడా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఇలా ప్రతిదీ కూడా ఏ రకంగా మంచి చేయగలుగుతాం ఒకవేళ డైరెక్ట్ గా ఇలా ఇవ్వలేకపోతే ఇండైరెక్ట్ గా ఇలా ఇచ్చైనా సరే వాళ్ళకి మంచి జరగాలి జరిగించాలి అని చెప్పి మనసా వాచ కర్మన వీరి కోసం కమిటెడ్ గా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఇలా 27 నెలల కాలంలోనే మైక్రో అంటే అతి చిన్న స్మాల్ అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అంటే చిన్న మీడియం అంటే మధ్య తరహా పరిశ్రమలకు మనందరి ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు అక్షరాల 2086 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను ఇవి ఆసరా చేయూత తోడు చేదోడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా కూడా విచ్చేటివి కాక అధికంగా ఇవి ఈ 2086 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందులో ఈ 2086 కోట్ల రూపాయల్లో కూడా ఇందులో కూడా గత ప్రభుత్వం 2015 నుంచి ఎంఎస్ఎంఈలకు అంటే ఈ చిన్న చిన్న పరిశ్రమలకు బకాయిలు పెట్టిన 904 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం
స్పిన్నింగ్ మిల్లులకు గత ప్రభుత్వ హయాంలో బకాయిలుగా పెట్టిన మరో 684 కోట్ల రూపాయలను ఈ మొత్తం బకాయిల సొమ్ము 1588 కోట్ల రూపాయల బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించినట్లు అవుతా ఉంది మన ప్రభుత్వం ఇస్తా ఉన్న ఈ ప్రోత్సాహకాలతో లబ్ధి పొందుతున్న మొత్తం యూనిట్లలో కూడా చూస్తే 62% ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ సోదరులే ఉన్నారు అంటే ఇదంతా ఎంత చిన్న చిన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళకి ఇంత బకాయిలు పెట్టి ఇటువంటి వాళ్ళని గాలి కొదిలేస్తే వీళ్ళందరూ కూడా ఎలా బ్రతకగలుగుతారు అనే ఆలోచన కూడా ఎప్పుడూ కూడా జరగల దాన్ని మారుస్తూ మంచి జరిగించాలి అని తపన తాపత్రయంతో మనం ఈ రోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఈ రోజు ఈ ప్రోత్సాహకాలు పొందుతున్న ఈ యూనిట్లన్నీ కూడా గమనిస్తే ఇందులో 42% కూడా అక్కచెల్లెమ్మలవే ఆడవాళ్ళవే వీళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్స్ రాకపోతే అందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి రోడ్డున పడే పరిస్థితి ఉంటుందన్న ఆలోచన కూడా ఎప్పుడూ కూడా పాలకులకు తటల పరిశ్రమల్లో ఇస్తున్న ఉద్యోగాలలో కూడా 75% చట్టం చేసి మరి స్థానికులకే ఇవ్వడం కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మరో మంచి కార్యక్రమం ఇలా ఒకవైపున ఈ మంచి అనేది జరిగిస్తూనే కేవలం ఎంఎస్ఎంఈలు టెక్స్టైల్ యూనిట్స్ కు మేలు చేస్తా ఉన్న ఇవే కాకుండా 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడిని ఆకర్షించాలన్న లక్ష్యంతో కడప జిల్లాలో కొప్పర్తిలో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ను కూడా 3,155 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి కూడా చేస్తా ఉన్నాం దీని ద్వారా దాదాపుగా 75,000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది అని మనస్ఫూర్తిగా దీన్ని గట్టిగా పుష్ చేస్తా ఉన్నాం కొప్పర్తిలోనే వైఎస్ఆర్ ఈఎంసీ అంటే ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఆకట్టుకునే విధంగా ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు ఏర్పాటు కోసం వైఎస్ఆర్ ఈఎంసీ పార్కును కూడా స్థాపించడం జరుగుతూ ఉంది దీని ద్వారా దాదాపుగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడికి వచ్చేలా ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అక్షరాల కొప్పర్తిలో 730 కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం సొగమిస్తా ఉంది మనం సొగం పెడతా ఉన్నాము 801 ఎకరాలలో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను వైఎస్ఆర్ ఈఎంసీని ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం దీని ద్వారా అక్కడ మరో 30,000 మందికి ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ లోపే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే పరిస్థితి ఉంటుంది ఈ 30,000 ఉద్యోగాలకు ఈ దాదాపుగా ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ లోనే సబ్స్టాన్షియల్ గా మేలు జరిగే పరిస్థితి కూడా ఉంటుంది ఇదే కాకుండా వైఎస్ఆర్ నవోదయం కింద మనం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే వైఎస్ఆర్ నవోదయం అని చెప్పి ఒక కొత్త స్కీమును తీసుకొచ్చి బ్యాంకులతో కలిసికట్టుగా పనిచేస్తూ వైఎస్ఆర్ నవోదయం కింద 108,292 ఎంఎస్ఎంఈలకు అంటే చిన్న ఎంఎస్ఎంఈల వీళ్లకు ఈ 108,292 ఎంఎస్ఎంఈలకు బ్యాంకు ఖాతాలకు చెందిన సుమారు 3,236 కోట్ల రూపాయలను రీషెడ్యూల్ను కూడా చేయించడం కూడా జరిగింది దీనితో పాటు 249,591 ఎంఎస్ఎంఈల బ్యాంకు ఖాతాలకు అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం ఈసీఎల్జీఎస్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి దీని ద్వారా 5,973 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలతో అదనపు వర్కింగ్ క్యాపిటల్ లోన్ సదుపాయం కూడా కల్పించడం కూడా జరిగింది ఇది కూడా ఎంఎస్ఎంఈలను నిలబెట్టడం కోసం ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అవసరాలకు ఖచ్చితంగా తోడుగా నిలబడాలి అని చెప్పి ఆరాటంతో అడుగులు ముందుకు వేసిన
చర్యలు ఇవన్నీ కూడా